సభకి నమస్కారం అండి. ఇలాంటి ఈవెంట్స్ మాకు చాలా కొత్త, బట్ రెండు మూడు ఆడియో ఈవెంట్స్ ముందు వచ్చాను మావయ్య దానికి, కానీ ఎప్పుడు మాట్లాడేది దీనికి ముందు. సాధారణంగా మావయ్య సినిమాల్లో నేను ఎప్పుడు ఎక్కువ ఇన్వాల్వ్ అవను, ఎక్కువ అడగను, బాగా జరుగుతుందా అని అడుగుతాను, బాగా జరుగుతుంది అంటారు, మీ అందరం చాలా సంతోషిస్తాం. కానీ మొదటిసారి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీసేటప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నాను. ఎందుకు అంటే ముందు మోహన్ బాబు గారు అన్నారు, 90s లేట్ 80s పుట్టిన వాళ్ళకి ఎన్టీఆర్ గారు ఏంటి అనేది పూర్తిగా తెలియదు, ఇంకెవరి నుంచో వినడమే తప్ప నేను లైవ్గా ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు సినిమా తీసే అవకాశం వచ్చేటప్పుడు మావయ్య అడిగేది ఏంటి అంటే, ఇది ఇప్పుడు ఈ సంవత్సరం 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, రాబోయే 50 సంవత్సరాల కోసం కూడా అసలు తెలుగు వాళ్ళు ఎవరు, తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఎవరు పోట్లాడారు, ఎలా పోట్లాడారు అనేది ప్రపంచంలో ఎవరు ఆలోచించినా సరే ఈ సినిమా చూడాలి, ఈ సినిమా నుంచే మనం అసలు ఆంధ్ర రాష్ట్రాల గురించి మనం తెలుసుకోవాలని అందరూ అనుకోవాలి. అండ్ మన బయోపిక్ అనేది తెలుగు, ఇండియా అన్నీ దాటేసి ఇట్ షుడ్ బికమ్ గ్లోబలీ వెరీ వెల్ రేటెడ్ బయోపిక్ అనేది నా ఆశ. క్రిష్ గారి మీద, మావయ్య మీద మా అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విద్యాబాలన్ గారి మీద వి లుక్ ఫార్వర్డ్ వెరీ ఈగర్లీ ఫర్ ద రిలీజ్ డేట్ ఆఫ్ ద ఫస్ట్ మూవీ అండ్ ఆల్సో ద సెకండ్ మూవీ. విష్ యూ ఆల్ ద బెస్ట్ మావయ్య అండ్ ద రెస్ట్ ఆఫ్ ద కాస్ట్ అండ్ ద క్రూ. థ్యాంక్ యూ.